ఏసునామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక। క్రిస్మస్ సందేశంలో అనే శీర్షికన 17వ అంశంగా ఈ రోజు మనం క్రిస్మస్ పండుగ సమర్పణ పండుగ। క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ సరెండరెన్స్। మనల్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునేటటువంటి పండుగ। ఎలా మరియ తల్లి దేవునికి తనని సమర్పించుకున్నారు, దేవుని చిత్తానికి, అలా మనం కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తన చేతిలో మంచి పాత్రలుగా వాడుకుంటాడనమాట। హెబ్రీ 10:5 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ 5వ వచనంలో యేసు ప్రభువు తన తండ్రితో ఈ విధంగా అంటున్నారు, వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నారనమాట। యేసు ప్రభు ఏమంటున్నారంటే, నాన్న నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు కదా, నేను నీ చిత్తం చేయడానికి నీవు బలులను, జంతు బలులను, అర్పణలను కోరవు। మరలా చెప్తున్నా అండి, నాన్న నీవు జంతు బలులను అర్పణలను కోరవు, కానీ యూ డిజైర్ ఏ బాడీ, నీవు శరీరాన్ని కోరుకుంటావు నాన్న, కనుక నేను నీ చిత్తం చేయడానికి నా శరీరాన్ని అర్పిస్తున్నాను। ఈ లోకానికి నేను నీ చిత్తం చేయడానికి వచ్చాను నాన్న, ఈ శరీరం నువ్వు నాకు ఇచ్చావు కదా, దానితో నేను నీ చిత్తం చేస్తాను, నువ్వు ఏ బలి కూడా కోరవు। అలా యేసు ప్రభు తండ్రి కోరిన విధంగా తన శరీరాన్ని సిలువలో బలిగా అర్పించాడు। అంతకుముందు కూడా దేవుడు కోరుకున్నట్లు 30 సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయత చూపించాడు। లూకా సువార్త 2వ అధ్యాయంలో 51 వచనం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, కనుక ఆయన 2:52 అనమాట, ఆయన జ్ఞానంలో పెరుగుతున్నాడు, దేవుని జ్ఞానంలో, ప్రాయంలో పెరుగుతున్నాడు, దేవుని దయలో, ప్రజల దయలో ఆయన వర్ధిల్లాడనమాట। సో మనం ఇప్పుడు ఈరోజు ఈ మాట యేసు ప్రభువుని మాదిరిగా తీసుకుందాం। ఆయన నన్ను అనుసరించండి అని చెప్పాడు। నూతన నిబంధన అంతా కూడా యేసు ప్రభువుని మనం అనుసరించాలి। పాత నిబంధన ఏంటంటే వాళ్ళకి కొన్ని చట్టాలు, లాస్ ఇచ్చారండి, 10 ఆజ్ఞలు ఇంకా ధర్మశాస్త్రంలో చట్టాలు ఉన్నాయి, వాటిని పాటించాలి। అయితే వాళ్ళకు ఒక మాదిరి అక్కడ లేదు, కానీ నూతన నిబంధన ఏంటంటే దేవుడు తన కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి తన కుమారునిలాగా మనం కూడా దేవుని చిత్తం చేయాలి, తన కుమారునిలాగా మనము మన దేహాల్ని ఆయనకి సమర్పించుకోవాలి, అదే అనమాట। మనమిచ్చే బలులు, మనమిచ్చే డబ్బు ఆయన కోరడండి। పాత నిబంధనలో మనం చూస్తే అక్కడ వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, కైను, ఆబేలు, ఇంకా గొర్రెలు, మేకలు అర్పిస్తూ ఉంటారు కదా, కానీ వాటిని నువ్వు కోరవు అని యేసు ప్రభు చెప్తున్నారనమాట। నూతన నిబంధన అంతా కూడా మరి అంతరంగానికి, ఆత్మకి సంబంధించిందండి। పాత నిబంధన కొన్ని ఆజ్ఞలు, మరి బాహ్యమైనటువంటి అవుట్ సైడ్ పరిశుద్ధత అన్నమాట, ఎక్స్టర్నల్, కానీ నూతన నిబంధన ఇంటర్నల్ హోలీనెస్, ఇన్నర్ లైఫ్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఇన్నర్ లైఫ్, సీక్రెట్ లైఫ్, అవర్ హిడెన్ లైఫ్, అది పరిశుద్ధంగా ఉండాలి। మన హృదయాన్ని సమర్పించుకోవాలి, అంటే మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి। పాత నిబంధనలో మరి టైతింగ్లు ఇవ్వాలి, 10 దశమ భాగాలు, 10వ వంతు ఇవ్వాలి, బలులు ఇవ్వాలి। ఇంకా నేను ధ్యానిస్తున్నప్పుడు దావీదు దేవాలయం కట్టాలనుకుంటాడు, వాళ్ళ కొడుకు కడతాడు, సొలొమోన్, దేవుని చిత్త ప్రకారం అనమాట। అయితే మరి సొలొమోన్ దేవాలయాన్ని కట్టాడు, ఇంత పెద్ద, 7 సంవత్సరాలు, ఎంతో వైభవం అంట, పైన అంతా గోపురం బంగారంతో, ఎన్ని మైళ్ళ దూరం కూడా బంగారము సూర్యుని యొక్క కిరణాలకి అది ఇలా ప్రకాశిస్తూ వెలుగుతూ కనబడేదంట। అయితే నూతన నిబంధన మరియ తల్లితో ప్రారంభమైంది, ఆమె తనని దేవునికి సమర్పించుకున్నారు. ఆమె దేవాలయంగా మారారు. ఇప్పుడు మనం కూడా దేవాలయంగా మారాలి. అది నూతన నిబంధన అన్నమాట. యేసు ప్రభువు తనని మన కొరకు బలిగా అర్పించుకున్నారు. సిలువలో బలిగా ఆయన మరణించారు. 1 తిమోతి 2:6 పౌలు చెప్తూ ఉన్నాడు తిమోతికి, దేవుని చిత్త ప్రకారము యేసు ప్రభువు మానవాళి రక్షణకై తనను తాను బలిగా అర్పించుకున్నారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోమా 12:1 ప్రకారము, సోదరులారా దేవునికి ప్రీతికరమును పరిశుద్ధమును అయిన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడని నేను మిమ్మల్ని బ్రతిమాల్చున్నాను. మీరు ఈ లోక ప్రమాణములను అనుసరించకండి. లోకం ఎలా తింటున్నారు, ఎలా ఆస్తి సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా వస్త్రధారణ చేసుకుంటున్నారు, అలా మనం అలా ఉండకూడదు. ఈ లోకానికి మనకి ఏ సంబంధము లేదు. మనము దేవుని యొక్క బిడ్డలు. మీ దేహాన్ని దేవునికి సమర్పించుకొనండి. యేసు ప్రభు మన కొరకు తన దేహాన్ని సిలువలో బలిగా అర్పించాడు. కనుక మనము కృతజ్ఞతగా మన దేహాన్ని మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. Hebrews 5:8 మీరు చదువుకోండి. 5:10 యేసు ప్రభు వాళ్ళ నాన్నతో అంటున్నారు, నాన్న నీవు జంతు బలులను అర్పణలను కోరవు, కానీ నీవు శరీరాన్ని కోరుతావు. యూ డు నాట్ డిజైర్ సాక్రిఫైసెస్ ఆర్ ఆఫరింగ్స్ బట్ యూ డిజైర్ ఎ బాడీ. సో ఐ హ్యావ్ కమ్ హియర్ మై ఫాదర్ టు ఆఫర్ మై బాడీ టు డూ యువర్ విల్. నీ చిత్తం చేయడానికి నేను ఇట వచ్చిన్నాను. అలాగే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకుంటారు కదండి. వాళ్ళు సొలొమోను రాజులాగా దేవాలయాన్ని కట్టించారా? సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టించాడు, కానీ తన హృదయంలో యేసుప్రభు దేవుడు, యావే దేవుడు, యేసుప్రభు పరిశుద్ధాత్మ అన్న ఒకటే. ఆ ముందు దేవుడే ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా దేవుడు వెళ్ళిపోయి కొంచెం కొంచెం, ఒక్కరోజే జరగదండి. ఎప్పుడైనా సైతాను మనల్ని దేవునితో కట్ చేసినప్పుడు మనం ఒక కొమ్మ యేసుప్రభు చెట్టు ద్రాక్ష వల్ల అవుతే మెల్లమెల్లగా కట్ చేసేటప్పుడు, చెట్టు కొమ్మలు కొట్టేటప్పుడు చూడండి కొంచెం ముందు ఒక స్త్రీ పర్వాలేదులే అనుకున్నాడు, జాగ్రత్త పడలేదు. చిన్న విషయాల్లో జాగ్రత్త పడనివాడు క్రమంగా నశించిపోతాడు. జాగ్రత్త పడలేదు. తర్వాత ఇంకొక స్త్రీ. అప్పుడు హృదయం అంతా కూడా ఆయన హృదయంలో 1000 మంది స్త్రీలు వచ్చేసారు. దేవుడు బయటికి వచ్చేసాడు. ఇది సైతాను పుత్రుడు చేసే పని అన్నమాట. చివరి రోజులలో సంఘం పడిపోతుందంట. దేనికి పడిపోతుంది? 2 తిమోతి 3 మనం చదివితే 3 విషయాలు, 20 విషయాలు రాస్తాడు. అంత్యక్రీస్తు మన హృదయంలో నుంచి యేసు ప్రభువుని తీసేసి యాంటీక్రైస్ట్ అంటే క్రైస్టుని తీసేసి ఆయన వచ్చేస్తాడనమాట. హీ విల్ టేక్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ అనమాట, అనదర్ జీసస్ అనమాట. ఏంటి అంటే 2 తిమోతి 3 పౌలు లేఖ రాస్తాడండి. చివరి రోజులలో అపాయకరమైన సమయాలు వస్తాయి. పెరిలస్ టైమ్స్, అపాయం డేంజర్ అంటారు చూడండి. అపాయం. People will be the lovers of themselves, lovers of money, lovers of pleasures. ఈ మూడు. వాళ్ళ శరీరం ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏంటి క్రిస్మస్ వచ్చిందంటే సైతాన్ ఇప్పుడు అంత్యక్రీస్తు ఉన్నాడు అనుకోండి, ఇలా ఎక్స్టర్నల్ చేసుకోండి, తప్పేం లేదు. మా ఇల్లు కూడా శుద్ధి చేస్తున్నారు, మా ఇంట్లో కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు, పని వాళ్ళు అనమాట. చేసుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు, కానీ హృదయాన్ని శుద్ధి చేయి. ఇక్కడ జీసస్ పుట్టినప్పుడు జీసస్ పుట్టారు నా హృదయంలో, నా కొడుకు పుట్టాడు అని మన పిల్లలు పుట్టినప్పుడు ఫంక్షన్ చేస్తాం కదండి. అలాగే మనకి యేసు ప్రభు పుట్టినప్పుడు అప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అంత్యక్రీస్తు ఇప్పుడు 2 తిమోతి 3 చూస్తున్నాం కదా, పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు దేహమే ఒక విగ్రహం అయిపోతుందండి. ఎలా షాపించాలి, ఎలా జిమ్, ఎలా బాడీని పెట్టుకోవాలి, కండిషన్ ఏం ధరించాలి, నన్ను చూపించుకోవాలి. నన్ను సిన్లో ఐ పెద్దగా ఉంటుంది, నన్ను ఆరాధించు, ఫోకస్ నా మీద రావాలి అనేది సైతాను లక్షణం అన్నమాట. సో ఆ సైతాను కొద్దిగా మనలో ఉంటే నన్ను చూడాలి, ఎక్కడికి వెళ్ళినా నా మీద ఫోకస్, సెల్ఫ్ గ్లోరీ అన్నమాట. అది మనలో ఉండకూడదండి. ఇంకా ఏమంటాడంటే పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, లవర్స్ ఆఫ్ మనీ. ధనం ధనం సంపాదించాలి, ధనాశని తీసుకొని వస్తాడు, జీజస్ని ప్రక్కకి జరుపుతాడు. ఆ తర్వాత లవర్స్ ఆఫ్ ద ప్లెజర్స్ అన్నమాట, సుఖాలు. ఏ హోటల్కి వెళ్ళాలి, ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఏ రాక్ మ్యూజిక్ వినాలి, ఎలా పిక్నిక్స్కి వెళ్ళాలి, రిసార్ట్ సెంటర్స్కి వెళ్ళాలి, ఎలా ఈ మూడింటిని లోపలికి తీసుకొని వచ్చి యేసు ప్రభుని పక్కకి జరిపితే ఎలా ఉంటుంది చివరి రోజులలో మతం అంటే. మతము ప్రజలు కేవలము మతం యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే అంగీకరిస్తారు, లోపల దే రిజెక్ట్ జీసస్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అపాస్టసీ, అంటే రిజెక్షన్ ఆఫ్ జీసస్, ఫాలింగ్ అవే ఆఫ్ ద చర్చ్. 2 Thessalonians 2 అండి, 1 మనం చదివితే 11 వరకు అక్కడ కూడా పౌలు రాస్తాడనమాట. ఇన్ ద లాస్ట్ డేస్ చర్చ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ అండి, పీపుల్, యూనివర్సల్ చర్చ్. పీపుల్ విల్ ఫాల్ ఫర్ మనీ, పతనమైపోతారు. యేసు ప్రభు చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 24:10 అనుకుంటా, మీరు చదవండి. అనేకులు పతనమైపోతారంట. ఎందుకు పతనమైపోతారు? మారల్ వాల్యూస్ ఉండవు ఇంకా వాళ్ళకి, ఏది పరిశుద్ధత లేదు, అపరిశుద్ధత, ఏదైనా చూడొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఒక భర్తకి ఒకే భార్య అని కానీ, తల్లిదండ్రుల్ని గౌరవించడం అని కానీ, దైవ భీతి లేకుండా అయిపోతారు. చర్చ్ విల్ ఫాల్ అన్నమాట అని చెప్తున్నాడు. ఆ అంత్యక్రీస్తు మనిషిలోనికి ఎలా వస్తాడంటే ఈ శరీర వాంఛలు, ఆ తర్వాత డబ్బుని ప్రేమించడము, ఆ తర్వాత ప్లెజర్స్ అన్నమాట, ఎంటర్టైన్మెంట్, టీవీ, మ్యూజిక్. లేకపోతే తినలేరు చిన్నపిల్లలు కూడా, చూశానండి. ఏదైనా తినాలంటే టీవీ పెట్టాలి, లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వాలి, గేమ్స్, ఏదో ఒకటి అన్నమాట, ప్లెజర్స్ అన్నమాట. సో లైక్ దట్ సేటన్ ఈస్ కంట్రోలింగ్. యాంటీ క్రైస్ట్, క్రీస్తు చెప్పిన పరిశుద్ధతకి వ్యతిరేకంగా, సిలువ వేసుకోవడానికి వ్యతిరేకంగా శరీర వాంఛల్ని సిలువ వేసుకోవాలి, దానికి వ్యతిరేకంగా, క్రీస్తు బోధనకి వ్యతిరేకంగా సైతాను బోధనలు చేస్తూ ఉన్నాడనమాట. అండ్ హీఈస్ కంట్రోలింగ్ ద వరల్డ్ త్రూ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ వచ్చిందంటే కథలు రండి, భూకంపం వచ్చినా తెలియదు అనమాట. అలాగే ఒక సినిమా చూస్తే ఎంత త్రూ ఎంటర్టైన్మెంట్ అనమాట. సేటన్ ఈస్ కంట్రోలింగ్. టీవీ లేకపోతే ఉండలేరు, సినిమాలు లేకపోతే ఉండలేరు కొంతమంది. ఏ విధంగానైనా ఆ పతనమైన స్థితిలో నుంచి మనం బయటికి రావాలండి. నేను కొంచెం డబ్బులు ఇస్తాను. సొలొమోను రాజు కూడా దేవాలయాన్ని కట్టించాడు, కానీ దేవుడు ఏం చేశారు ఆయనని మీరు చదివినట్లయితే 1 Kings 11 ఆయన పతనం ప్రారంభమవుతుందండి. దేవుడు ఎవ్వరికి అనంత జ్ఞానాన్ని ఇస్తే, బైబిల్లోనే ఆయన సామెతలు, ఉపదేశకుడు గ్రంథం, పరమగీతాలు, జ్ఞాన గ్రంథం రాస్తాడు. ఆయన విజ్ఞాన సూక్తులు వినడానికి అన్ని దేశాల నుంచి రాజులు వస్తారంట. క్వీన్ ఆఫ్ షీబా, రాణి కూడా వస్తుంది. మీ దేవుడు అంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞానం నీకు ఇచ్చారు, నేను నీ గురించి విన్నదానికంటే ఇప్పుడు చూసిన తర్వాత మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆమె కూడా దేవుణ్ణి అంగీకరిస్తుందండి. కానీ సొలొమోను చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానం అందరికీ బోధించాడు, కానీ ఆయనకు అప్లై చేసుకోలేదండి. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సిరాకు 47 మీరు చదివితే అక్కడ 17 నుంచి సొలొమోను నీవెంత జ్ఞానివి, నీ వివేకము ఒక నదిలాగా ప్రవహిస్తుంది. రాజులు నీ వివేక సూక్తులు వినడానికి వచ్చారు, కానీ నీ శరీరాన్ని వనితలకు అప్పగించి నీ వంశానికి మచ్చ తీసుకొని వచ్చావు. నీ వలన ఇజ్రాయేల్ దేశము రెండు ముక్కలైపోయింది. పైన ఇజ్రాయేల్, కింద యూదా అన్నమాట. నీ వంశానికి శాపం తీసుకొని వచ్చావు. మహాజ్ఞాని సొలొమోను కొడుకు రెహబాము మందబుద్ధి. మీరు ఇంకా అక్కడ చదవండి కంటిన్యూషన్, సిరాక్ 17 చాలా బాగుంటుందండి. సిరాక్ గ్రంథం అక్కడే నేను ఒకరోజు చదువుతున్నప్పుడు సిరాక్ 21, 22, 23 చదువుతున్నప్పుడు చిన్న తప్పులు చేసినప్పుడు శ్రద్ధ వహించకపోతే అది పెద్దగా అయిపోతుంది. ముందు ఆ సొలొమోను రాజు, మీరు చదివినట్లయితే ఆయన రాజు అయిపోయిన తర్వాత 1వ రాజులు 3వ అధ్యాయం నుంచి మీరు చూస్తే ఫరో రాకుమార్తెని పెళ్లి చేసుకొని తీసుకొని వస్తాడండి. ఆయనకి తెలుసు సియోను యెరూషలేము, దేవుడు వాళ్ళ నాన్నతో చెప్తారు, ఇది నేను ఎన్నుకున్న ప్రపంచంలో ఇక్కడ నాకు ఆరాధన జరగాలి. అందువల్లే దావీదు ఆరాధన అక్కడ గుడారం నిర్మిస్తాడు. దావీదు గుడారం టెంపుల్ కట్టాలనుకుంటాడు, దేవుడు వద్దంటారు. కానీ ఆ గుడారంలో దేవుని స్తుతించడానికి 4000 మందిని ఆయన అపాయింట్ చేస్తాడు, లేవీయులని. 4000 ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేపిస్తాడని స్వయంగా అని రాస్తుంటుందండి. నిజంగా ఎంత దేవుణ్ణి ప్రేమించాడు. ఆ యెరూషలేం పట్టణము దేవుని కొరకే నాన్న, దేవునికి ఆరాధన జరగడానికి. ప్రపంచంలో అది మధ్యలో ఉందంట, ఎజుకేల్ 4:4లో చెప్తారు. అలాంటి చోటకి ఈ దావీదు నగరానికి ఈ ఫరో రాకుమార్తెని పెళ్లి చేసుకొని ఆమెను అక్కడ ఉంచుతాడండి. తర్వాత ఆమెకి వేరే ప్యాలెస్ కట్టి మళ్ళీ పంపించేస్తాడు, కానీ ముందు అక్కడ ఉంచుతాడనమాట. అప్పుడు ఇది తప్పు, అన్యులను పెళ్లి చేసుకోకూడదు. ఆయనకు తెలియదు అంత జ్ఞాని, అన్యులను పెళ్లి చేసుకోకూడదని. కానీ నేను రాజు కదా, పర్వాలేదు, నేను ఏదైనా చేయొచ్చు. అలా ఒక స్త్రీ వాళ్ళు ఒక్కొక్క వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్త్రీ వాళ్ళు దేవతల కొరకు టెంపుల్ కట్టమంటే ఈయన కట్టేశాడనమాట. మీరు కూడా ఆరాధించండి అంటే ఆరాధించాడనమాట. చూడండి తర్వాత ఎంత భయంకరం అండి. సొలొమోన్ తర్వాత ఈ పైన అందరూ దుష్టులే రాజులు అవుతారండి. ఉత్తర ఇజ్రాయేల్లో 19 మంది రాజులు అందరూ మర్డరర్స్, ఆల్ ఆర్ మర్డరర్స్. అందరూ మర్డర్ చేసేవాళ్ళు, దోచుకునేవాళ్ళుగా ఉంటారనమాట. ఎప్పుడు ఈ దావీదు సంతతి 20 మంది రాజుల్లో ఈ పైన వాళ్ళు వీళ్ళని బాధ పెడుతూనే ఉంటారు. చూడండి, చిన్న విషయాల్లో శ్రద్ధ వహించాలండి. మనం దేవునికి ఓ పెద్ద ఆలయం కడుతున్నామని కాదండి. అలా అయితే యేసుప్రభు ఆ 12 మంది శిష్యుల్లో మరి చదువురాని వాళ్ళని, వాళ్ళు పెద్ద పేతురు, వాళ్ళు చేపలు పట్టుకోవాలి ప్రతిరోజు, అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నాడు? అక్కడ యేసుప్రభు వాళ్ళ నాన్నని అడిగారు. దేవుడు ఏం చూశారంటే పేతురు హృదయాన్ని చూశారు. 12 మందిని ఎన్నుకున్నారు, కానీ ఒక్కరు పిచాచి అయిపోయినారు. ధనాశకి లోబడి, యూదా ఇస్కరియోతు అనమాట, ధనాన్ని ప్రేమించి. మన హృదయంలో యేసుప్రభు తప్ప ఇంకొకరు ఉండకూడదండి. దేవుడు మనకు అన్నీ ఇస్తారు. మత్తయి 6:33 మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి. ఆయన నీతి అంటే యేసుప్రభులాగా ప్రతి నిమిషము దేవుని చిత్తం చేయడం, దేవునితో కనెక్ట్ చేసుకోవాలి మనం. మీరు మొదట దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యము తినుట త్రాగుట కాదు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఆయన ఇచ్చే నీతి, శాంతి, సంతోషం. నీతి అనంటే ప్రతి నిమిషము దేవుని చిత్తం చేయడం అండి. 45వ కీర్తన చదివితే అక్కడ 8వ వచనం నుండి యేసుప్రభు గురించి రాశారండి. అక్కడ మరి అదే కీర్తన హెబ్రీ 1లో పౌలు రాస్తాడనమాట. దేవుడు యేసుప్రభుతో అన్నారంట, ఏమన్నారంటే నీవు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించావు కనుక నీ దేవుడు నిన్ను తన సోదరుల కంటే హెచ్చించి నిన్ను రాజును చేసి శాశ్వతంగా పాలించే రాజును చేశాడంట. నీతిని ప్రేమించావు. యూ లవ్డ్ ద రైచియస్నెస్ అండ్ యూ హేటెడ్ ద సిన్. దట్స్ వై యువర్ గాడ్ ఎగ్జాల్టెడ్ యూ అబోవ్ ఆల్ ద బ్రదర్స్ and he made you the king of kings so that your kingdom will last forever. నీతి అంటే ప్రతి నిమిషము కూడా మన ఆలోచనలు మాటలు క్రియలు దేవుని చిత్త ప్రకారం ఉండాలన్నమాట. మరియ తల్లి సమర్పించుకున్నారు కదండి దేవునికి, నేను ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. నా చిత్తం అనలేదు. యోసేపుతో ఎంగేజ్మెంట్ అయింది, మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము అని చెప్పలేదు. ఆమె చిత్తమంతా సిలువకి కొట్టేశారు. ప్రతిరోజు మనము మన చిత్తం అంటే మన కోరికలు అన్నమాట. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, అన్నీ సిలువకి కొట్టేశాలి. ప్రతిరోజు కొట్టేశాలన్నమాట. మనం ప్రతిరోజు వీ హ్యావ్ టు డై ఫర్ 3 థింగ్స్ విచ్ సెయింట్ పాల్ టెల్స్ ఇన్ గలేషియన్స్ అన్నమాట. ఏంటంటే సెల్ఫ్, ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే నేను ఆయన చిత్తం చేస్తా, నా చిత్తము నేను సిలువ వేసుకున్నా. Galatians 2:20 అన్నమాట. Galatians 5:24 ఏమంటాడంటే, ఐ హ్యావ్ క్రూసిఫైడ్ మై ఫ్లెష్, నా శరీర వాంఛలన్నీ కూడా నేను సిలువ వేశాను. ఇంకా 6:14 అంటాడు, నేను యేసుక్రీస్తు సిలువయందు తప్ప ఇంకా దేని యందు గొప్పలు చెప్పుకోను. దేంట్లో గొప్పలు చెప్పద్దు, ఆయన సిలువ వేసుకున్నాడు కనుక నేను కూడా నా శరీరాన్ని సిలువ వేసుకున్నాను. నేను ఈ లోకానికి, ఈ లోకం నాకు మరణించింది. డెడ్ బాడీ నేను ఇప్పుడు సిలువ వేయబడ్డానంటే డెడ్ బాడీ. డెడ్ బాడీకి డిజైర్స్ ఉండవు కదా. లోకాన్ని నేను చూస్తే లోకమే నాకు ఒక డెడ్ బాడీ వాసన వస్తుంది అలా అన్నమాట. మనం కూడా సిలువ వేసుకోవాలండి. ఈ చివరి రోజులలో సైతాను ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని నరకానికి తీసుకెళ్లాలని ఈ లోకాశలు, శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం అన్నీ తీసుకొని వస్తున్నాడు. 1 John 2:15-17, దయచేసి మీరు కూడా రాసుకోనండి, రాసుకొని దాన్ని మీతో చెప్పుకోనండి. మీరు లోకాన్ని ప్రేమించొద్దు. యేసుప్రభు చెప్తున్నారు, బిడ్డలారా మీరు లోకాన్ని, లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించే వాళ్ళలో దేవుని మీద ప్రేమ లేదు. ఈ లోకము, దాని వ్యామోహం గతించిపోతుంది. ఈ లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము తండ్రి నుంచి రాలేదు, అవి సైతాన్ నుంచి వచ్చాయి. ఈ లోకం, దాని వ్యామోహం గతించిపోతుంది. కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు చిరంజీవులు అవుతారు. దేవుని చిత్తం చేసేవాళ్ళు ఒకవైపు అయితే సైతాన్ చిత్తం చేసేవాళ్ళు. అందుకే దేవుని చిత్తం అన్నారనమాట. ఈ 3 మనం సిలువ వేయాలి. శరీరాన్ని, లోక ఆశల్ని, ఆ తర్వాత నేత్రాశని సిలువ వేయాలన్నమాట. మరియ తల్లి సమర్పించుకున్నారు కదండి, సమర్పింతును సమర్పింతును. మరి ఆ తల్లి నుంచి మీరేం నేర్చుకున్నారు? నాతో కూడా ప్రభు అడుగుతారు, అమ్మా ఇదిగో మీ తల్లి అన్నారు యేసుప్రభు సిలువలో వేలాడుతూ. మన తల్లి, ఆ తల్లి తన దేహాన్ని దేవునికి సమర్పించుకున్నారు. మనము మన దేహాన్ని సైతానికి సమర్పించుకుంటే అప్పుడు మనం సైతాన్ బిడ్డలా, మరియ తల్లి బిడ్డలా, యేసుప్రభు బిడ్డలా? 1 John 3 అక్కడ 10 వచనం, యాక్చువల్గా 3 నేను చెప్పాను కూడా మీకు, యోహాన్ మొదటి లేఖ. దేవుని బిడ్డలకి సైతాను బిడ్డలకి తారతమ్యం ఇదే. దేవుని బిడ్డలు దేవుని చిత్తం చేస్తారు, సైతాను బిడ్డలు సైతాన్ చిత్తం చేస్తారు. సైతాను శరీర వాంఛల్ని తీర్చుకోండి, ధనాన్ని ప్రేమించండి, శరీరాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించొద్దు, పొరుగు వాళ్ళని ప్రేమించొద్దు. ధనికుడు హెరోదు రాజు ఎగ్జాంపుల్స్ అన్నమాట. హెరోదు రాజును మనం చూస్తే మార్కు సువార్త 6:20 నుంచి, అందుకే యేసుప్రభు అంటారు, హెరోదు యొక్క పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త. హెరోదు రాజు ఎట్లా ఉన్నాడంటే, మార్కు 6:20 నుంచి చూస్తే, ఆయన బాప్తిస్మ యోహాన్ మెసేజెస్ వినాలంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనవి కొత్తగా ఉన్నాయన్నమాట. ఈ ధర్మశాస్త్ర బోధకులవి వాళ్ళవి నచ్చట్లేదు అన్నమాట. ఈయనది చాలా బాగుంది కనుక ఆయనను పిలుచుకొని వింటాడు. మళ్ళీ సాయంకాలం ఏం చేస్తున్నాడు, మార్నింగ్ మెసేజ్ విన్నాడు, ఓకే థ్యాంక్ యూ అని ఇంకేమైనా థ్యాంక్ యూ అని చెప్పుంటాడు అనమాట. ఏమైనా ఇస్తే పుచ్చుకోడండి ఆయన. తర్వాత సాయంకాలం ఆయన బర్త్డే, इंका तिंटुन्नाडु त्रागुतुन्नाडु फ्रेंड्स वच्चेसारु इंका डांस आयन तम्मुडी भार्य हेरोदियानी आयन उंचुकुन्नाडु व्यभिचारं चेस्तुन्नाडु अधिकारं उंदी आयनकी राजुगा डब्बु उंदी त्रागडानिकी कावाल्सिनंत डांस तन मरी आ हेरोदिया कुमार्ते डांस चेस्तुंदन्नमाट अंटे तन तम्मुडी कुमार्ते अम्मायि सलोमी आ अम्मायि डांस चेस्तुंटे మనసు కళ్ళతో చూస్తున్నాడు కదా అప్పుడు మనసుతో వ్యభిచారం జరుగుతుందన్నమాట ఇది ఇది కరెక్ట్ గా అంత్యక్రీస్తు చేసే పని అన్నమాట కనుక మనం అలా ఉండకూడదు మనం మరియ తల్లి లాగా పరమ గీతాల్లో నా నిష్కలంక సుందరి నా పావురమా నీ కన్నులు పావురం లాగా ఉన్నాయి ప్రేయసి సుందరాంగి లెమ్ము నా వెంట రమ్ము हेमंतमु गतिंचिनदी मधुर गीतमुलु आलापिंचु समयमु आसन्नमैनदी कोंडबंड संदुललो दागुकोनिन ना पावुरमा येसु प्रभु गुंडे गायाल्लो दाक्कोवालंडी क्रिस्टियन्स ई लोकं मनकु तेलियकूडदु आयन ने दागु चोटु नुव्वे अंटाडु दावीदु 32వ కీర్తన 8లో యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ నాట్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ టు మీ యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ అలా మనం ఉండాలి నీ మోము నాకు చూపించు నీ స్వరం నాకు వినిపించు యేసు ప్రభుతో మనం ఉండాలి నా ప్రియుడు నావాడు నా యేసు నావాడు నేను అతని దానను ఇంకా మన ఇద్దరి లోకంలో యేసు ప్రభు నేను ఇంకెవరు ఉండకూడదు అలా సమర్పించుకున్నారండి మరియ తల్లి ఆమెని గురించే పరిశుద్ధ ఆత్మదేవుడు పరమ గీతాలు రాయించాడన్నమాట అలా మనం జీవించాలి అపోస్తులందరూ అలా సమర్పించుకున్నారండి వాళ్ళు ఏ డబ్బు ఇవ్వలేదు వాళ్ళ జీవితాల్ని సమర్పించుకున్నారు యేసు ప్రభు కొరకు ప్రపంచమంతటా సువార్త వ్యాపించింది పౌలు సమర్పించుకున్నాడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అండి శౌరి వారు చదవండి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఈ ఎంతమంది 10 లక్షల మందిని పరలోకానికి తీసుకొని వెళ్ళారు ఎందుకు ఆయన దేహాన్ని ప్రభు ఇంకా ఉంచారు అలా మీ దేహాన్ని కూడా దేవునికి సమర్పించండి అదే దేవుడు మన నుంచి కోరుకునేది అన్నమాట ఆఫర్ యువర్ బాడీ యాస్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ ఇంకా రోమా 6:13లో కూడా నీతికి సాధనములుగా మీ శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దేవుని కొరకు కన్నులు ఆయన కొరకు నోరు ఆయన కొరకు చెవులు ఆయన కొరకు మనస్సు ఆయన కొరకు హృదయం ఆయన కొరకు ఈ దేహం సమర్పణ సంపూర్ణంగా ఆయన కొరకే నా వరకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ టు డై ఈజ్ గెయిన్ ఫిలిప్పీ 1:22లో పౌలు అంటాడు నాకు చాలా ఇష్టం అండి ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రభువా నూతన నిబంధన మీరు మరియ తల్లితో ప్రారంభించారు ఆ తల్లి సంపూర్ణ సమర్పణ కావించుకున్నారు మీ చిత్తం చేయడానికి ప్రభువా లోకానికి లోకరక్షకుణ్ణి అందించారు నాయన మంచి పాత్రగా వాడబడ్డారు అలాగే యేసు ప్రభు అంటున్నారు హెబ్రీ 10:5లో నానా నీవు బలులను కోరవు జంతు బలులని అర్పణలను కోరవు కానీ నీవు దేహాన్ని కోరుతావు నాయనా నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు కదా నీ చిత్తం చేయడానికి ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను నీ చిత్తం చేయడానికి అని చెప్పి యేసు ప్రభు దేవుని చిత్తం చేసి సిలువలో మరణించి మనకి రక్షణనిచ్చారు పరలోక తండ్రి మేము కూడా యేసు ప్రభు అడుగుజాడల్లో మరియ తల్లి అడుగుజాడల్లో అపోస్తులు పౌలు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అందరూ పునీతుల అడుగుజాడల్లో నడుస్తూ మా దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకి సమర్పించుకోవడానికి కృప దయచేయండి ఇదే మేము మీకు ఇచ్చే కానుక తండ్రి మీరు యేసు ప్రభుని మాకు కానుకగా ఇచ్చారు మేము మా జీవితాన్ని మా దేహాన్ని మీకు కానుకగా ఇస్తాం మమ్మల్ని మంచి పాత్రలుగా మీ చేతిలో మంచి పాత్రగా వాడుకోండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకునే కృప దేవుడు మనకు దయచేయును గాక గాడ్ బ్లెస్ యు